తాండూరు సీఐ రాజేందర్ రెడ్డిని తిట్టారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిపై ఇప్పటికే ఒక కేసు నమోదు కాగా ఇప్పుడు మరొక కేసు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. యాలల ఎస్ఐ అరవింద్ని కూడా ఆయన తిట్టారని కేసు నమోదైంది. ఓ ప్రభుత్వ కార్యక్రమంలో మహేందర్ రెడ్డి తనను తిట్టారంటూ ఎస్ఐ ఫిర్యాదు చేయడంతో 353, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మహేందర్ రెడ్డి తనతో అనుచితంగా వ్యవహరించారని, తీవ్ర పరుష పదజాలాన్ని వాడారని, తనకు నచ్చని వాళ్లను స్టేజ్ పై నుంచి కిందకి దించాలంటూ బూతులు తిట్టారని ఎస్ఐ అరవింద్ ఆరోపించారు. అరే ఎస్ఐ తమాషాలు చేస్తున్నావా అని పబ్లిక్ లో తిట్టడం అవమానకరంగా ఉందని, అందుకే మహేందర్ రెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశానని ఎస్ఐ అరవింద్ చెబుతున్నారు. తాండూరులో సీఐతో తాను మాట్లాడినట్టుగా ఉన్న ఆడియో క్లిప్ తనది కాదని అన్నారు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. రూరల్ టౌన్ సీఐలతో మాట్లాడిన మాట నిజమే కానీ ఆ ఆడియో క్లిప్ తనది కాదని అంటున్నారు. తానెవర్ని బెదిరించలేదని చెబుతున్నారు. పోలీసులంటే తనకు గౌరవం ఉందని అన్నారు. కేసులను కోర్టులో తేల్చుకుంటానని చెప్పారు. తాండూరు ప్రజలు దేవుళ్లని చెప్పుకొచ్చారు మహేందర్ రెడ్డి. రూరల్లో సీఐని అడగడం జరిగింది. ఏందండి ఇట్లా జరిగింది ఏందని రూరల్ సీఐ గారు ఏం చెప్పారంటే, టౌన్ ఇన్ఛార్జ్ ఉన్నారు వాళ్ళని అడగండి అంటే, వారితో నేను బాగానే మాట్లాడాము. అతను ఎస్ఐ ఉన్నప్పుడు కూడా, మరి యాలాలు ఎస్ఐ ఉండే అప్పుడు, తర్వాత సీఐ వచ్చినారు. పోలీసు వాళ్ళు అంటే చాలా గౌరవం నాకు. తాండూరు ప్రాంతంలో 94 నుంచి ఎమ్మెల్యేగా, మరి 2 సార్లు ఎమ్మెల్సీ, 6 సార్లు నేను ప్రజలకు సేవ చేయడానికే ముందున్నాను. కానీ ఎప్పుడు కూడా అధికారులందరూ కూడా తాండూరు రావాలని కోరుకున్నారు తప్ప, తాండూరు మేము ఎప్పుడు పోమని చెప్పి ఎవరు కూడా అధికారులు చెప్పలేదు. అక్కడనే అందరూ కూడా సంతోషంగా ఉంటారు. నేను ఎవరితో అసలు ఎక్కువ మాట్లాడా. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తెలుసు. మీరు కూడా ప్రెస్ వాళ్ళంతా కూడా వచ్చి అక్కడ ఎంక్వైరీ చేయండి. పోలీసు వాళ్ళు ఎస్ఐలకు కానీ ఎప్పుడు కూడా ఫోన్ చేయలేను. ఏదైనా ఉంటే సీఐకి ఎస్పీ గారికి చెప్తాము. వాళ్ళ తోటి కూడా నేను ఎప్పుడు కూడా చాలా బాగుంటా. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు, సీఐలు, డిఎస్పీలు కూడా చెప్తారు ఏంటంటే, మహేందర్ రెడ్డి గారు ఎక్కువ ఫోన్ చేయరు. అది ఏదో ఉంటే, ఏదో ఒకసారి కార్యకర్తలకు ఇబ్బంది ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉన్నాం కాబట్టి ప్రజలకు సేవ చేయడానికే కొన్ని ఫోన్లు చేస్తుంటాం తప్ప వేరే ఉద్దేశం కాదు. అది ఆ ఆడియో రికార్డ్ అయితే నేను అనలేదు. మరి ఎట్లా సూచించినారు సూచించినారు. అయితే ఇప్పుడు కూడా తీర్మానం మల్లన్నతోటి అక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పినారు. నిన్న నుంచి ఫోన్లు మాట్లాడతాడు మనస్తాపాన్ని. నేను మనస్తాపానికి ఏం లేను. నేను ఫోన్లు మాట్లాడుతూనే ఉన్నా. ప్రజల గురించి ఎంతగానో సిద్ధంగా ఉన్నా, ఎన్ని కేసులు పెట్టినా రెడీగా ఉన్నా, ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలో మాకు బాగా తెలుసు. ఆ ఆడియో రికార్డ్ నాకు కాదు. నేను కోర్టులో మాత్రం ఏ విధంగా తెలుసుకున్నా తెలుసుకుంటాను. సీఐ తోటి మాట్లాడినా, రూరల్ సీఐ తోటి మాట్లాడినా, ఈయనతో మాట్లాడినా, కానీ ఈ ఆడియో రికార్డ్ చేసింది మాత్రం నాకు కాదు. అది మాట్లాడేస్తాను. అక్కడ ఇంకొకటి కూడా చెప్పాలి. రౌడీ షీటర్స్ అంతే. అక్కడ ఎమ్మెల్యే గారు ఎవరు వచ్చినప్పుడు విశ్వనాథ్ గౌడ్ చైర్మన్ ఉన్నారు, ఆయన అంటే గౌరవం నాకు. రాజుగౌడ్ ఉన్నారు, ఆయన అంటే గౌరవం నాకు. కానీ అక్కడ జగన్ అనే వ్యక్తి, భార్యను చంపి జైలుకు వచ్చిన వ్యక్తి నా ముందు వచ్చి, అక్కడ మున్సిపల్ చైర్మన్ ఆడపడుచులు ఉన్నారు నా ముందు వచ్చి, ఆయన అక్కడ వేస్తుంటే కొంచెం అడగవలసి అడగ అట్లా అంటే, ఇక రౌడీ షీటర్స్ ఎట్లా రాణిస్తారు? సెక్యూరిటీ ఉన్నదాడ, 5-6 మంది సీఐలు ఉన్నారు, ఎస్ఐలు ఉన్నారు, పెద్ద ఎత్తున పోలీసు ఉన్నది. ఇప్పుడు ఎమ్మెల్యే గారు తాండ్రోళ్ళు రౌడీ షీటర్లు కానీ అట్లా తీసుకొస్తుంటారు. తాండ్రోళ్ళు దేవుళ్ళు. తాండూరు ప్రజలంతా కూడా నన్ను ఇన్నిసార్లు గెలిపించారు. తాండూరు ప్రజలకు నేను ఎప్పుడు కూడా రుణపడి